సడన్గా కొత్తగా మరి నిన్ననే నామినేషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని గారి పెనిమిటి వైవి సుబ్బారెడ్డి గారు మరి ఆయన పార్టీలో పెద్ద నాయకుడే. విశాఖపట్నం ఇలాంటి కొన్ని ఏరియాలకి ప్రథమ పాలకుడిగా కూడా ఆయన ఉన్నారు. అలాగే మొన్నటిదాకా నాలుగేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా కూడా ప్రెస్టీజియస్ పోస్ట్లో ఉన్నారు. అంటే ఎంత డిస్క్రిప్షన్ ఏదో చెప్తున్నానంటే ఆయన చిన్న చెత్తపాడు కాదు, ముఖ్యమంత్రికి కేవలం బంధువే కాదు, పార్టీ ఫౌండర్ కూడా. సో మరి అటువంటి విశిష్టమైన వ్యక్తి ఓ మాట అన్నాడు నిన్న, అదేమిటంటే ఈ రాజధాని విషయంలో ఇంకా మా వల్ల కాదు, వీళ్ళు ప్రతిపక్షాలు వీళ్ళందరూ మమ్మల్ని ఏ రాజధాని అభివృద్ధి చేయనివ్వట్లేదు, ఏదో విశాఖపట్నం వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే మరి దానికి ఇబ్బంది పెట్టారు అని ఏదో చెప్పి హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేసి అక్కడి నుంచే మరి ఒక మూడేళ్ల పాటు పరిపాలించాలి అని చెప్పి ఒక ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడగబోతున్నాం. ఈ పదేళ్ళు చాలదు, ఇన్నాళ్ళు మేము ఇక్కడికి రాలేదు, అక్కడ ఏదో పీకుదాం అనుకున్నాం కానీ పీకలేకపోతున్నాం, అంచేత హైదరాబాదే వస్తామని చెప్పి ఆయన నిన్న కొన్ని కారుపూతలు కూర్చడం జరిగింది. సరే ఇవాళ సత్యబాబు గారు నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ ఆయన చెప్పింది, ఆయనకి చెప్పింది మీడియా వక్రీకరించిందట. ఇప్పుడు వక్రీకరించే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన మాటలు స్పష్టంగానే అర్థమవుతాయి, చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అందరికీ అర్థమయ్యే తెలుగు భాషలో జగన్మోహన్ రెడ్డి గారిలాగా తప్పులేమీ లేకుండా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు. మాట్లాడుతూ ఈ విషయం మీద త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇస్తారు అని కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. సత్యబాబు గారు ఎవరైనా చర్చితే వాళ్ళు ఇష్టం తప్ప పార్టీకి దానికి సంబంధం లేదు అన్నారు. మరి నాకు తెలిసి ఇప్పుడు టెంపరీగా మంత్రి పదవి లేకపోయినా మరి సత్యబాబు గారు ఎంత పవర్ఫుల్లో నాకు తెలియదు, కానీ సుబ్బారెడ్డి గారు అయితే చాలా పవర్ఫుల్, అందులో ఎటువంటి సందేహం లేదు. అంత పవర్ఫుల్ వ్యక్తి, పైగా ఇంకో 6 సంవత్సరాలు సుబ్బారెడ్డి పదవికి తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా పోతాడా, సత్యబాబు గారు ఉంటాడా పోతాడా అనేది సస్పెన్స్. కానీ సుబ్బారెడ్డి గారు అయితే ఒక 6 సంవత్సరాలు అయితే రాజ్యసభ సభ్యుడిగా ఖచ్చితంగా ఆయన ఉంటాడు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఆయన ఉంటాడు. మరి అటువంటి సుబ్బారెడ్డి చెప్పిన దాన్ని ఏదో క్రాకిరెట్ అత్తే తుడిసేమన్నట్టుగా సత్యబాబు గారు తీసి పడేయటం సమంజసం కాదు. అసలు పాయింట్కి వస్తే ఇలాగా ఎందుకు అన్నాడు సుబ్బారెడ్డి? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ని మించిన క్యాపిటల్ని నేను నిర్మిస్తాను, క్యాపిటల్ నిర్మించాలంటే కేవలం డబ్బులే కాదు, ఇలా అన్నాడు ఆయన. ఐడియా ఉంటే ఎటువంటిదైనా సాధ్యం చేయొచ్చు అని పాపం ఆయన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత అసలు రాజధాని అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి, అందుకనే నేను 3 రాజధానులు చేస్తున్నా అని అసెంబ్లీలో మాట్లాడి బిల్లు పెట్టి, ఆ తర్వాత కోర్టు కొట్టేస్తుంది అన్న దశలో ఆ బిల్లును వెనక్కి తీసుకొని ఏమండి మేము బిల్లు తీసేసాం, ఇంక ఇప్పుడు మీరు దీని మీద తీర్పు ఇవ్వండి అంటే వీళ్ళు ఎంత పనికి మాలో అప్పటికే కోర్టు వారికి అర్థమైపోయి నువ్వు బిల్లు తీసేసిన ఇది చెల్లదు, నువ్వు మళ్ళీ ఇలాంటి బిల్లు పెడదానికి వీల్లేదు అని చాలా డీటెయిల్డ్గా పర్ఫెక్చువల్ అని చెప్పి మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళే దీనంగా అసలు మేము లేని బిల్లు, విత్డ్రా చేసుకున్న బిల్లు మీద
మీరు కేసుని టేకప్ చేయాల్సిన అవసరమే లేదు, మేమే విత్డ్రా చేసుకుంటే అన్నా కూడా. అసలు మీకు అసెంబ్లీకి అసలు హక్కులే లేవు, ఇలా అసెంబ్లీ శాసన వ్యవస్థ మాకు హక్కులే లేవు అన్నారు సార్ అని చెప్పి ఎదవేడుపులన్నీ ఏడిస్తే సుప్రీంకోర్టు పట్టించుకోవాలా, స్టే అడిగారు అసలు పనే అన్నారు. 3 సంవత్సరాలుగా ఈ తతంగం నడుస్తూనే ఉంది. ఈలోపు వీళ్ళందరూ మరి అమర్నాథు, అప్పట్లో విజయసాయిరెడ్డి, తర్వాత కొత్తగా వచ్చిన ఆ దోపిడీ అయిన తర్వాత ఏదో మహమ్మద్ గజిని దోచుకున్నాక మహమ్మద్ గోరి ఆడొచ్చి దోసేసినట్టు సుబ్బారెడ్డి వచ్చాడు విశాఖపట్నాన్ని దోసేయడానికి. అఫ్కోర్స్ వీళ్ళందరూ బినామీలు ఫర్ వైఎస్ జే అనుకోండి. సో ఈయన వచ్చాడు, ఈయన కూడా ఇదిగో విశాఖపట్నం వచ్చే నెల వచ్చేస్తున్నాడు, ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం రావడాన్ని ఎవరు ఆపలేరు, ఏ శక్తి ఆపలేదు అని 2.5 సంవత్సరాల నుంచి ప్రతి చెత్తన కొడుకు నోటుకు వచ్చినట్టు వాగుతూనే ఉన్నారు. ఏం పీకెర్రా బాయ్స్, ఏం పీకెరు అని అడుగుతున్నారు రైతులు. ఏమి ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్నా మొక్కవని ధైర్యంతో మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళి మరి మీకు చెంప చెల్లుమనిపించారు. ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోయారు. ఆఖరికి ప్రజాధనంతో టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి అబద్ధాలు చెప్పి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ ప్యాలెస్లో కూడా వెళ్ళలేని దుస్థితి మీకు వచ్చింది. ఇంకా ఇవన్నీ కూడా ఏ రకంగానూ మీరు వెళ్ళలేరు అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొక కొత్త రకంగా మేము విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే మాకు ఇక్కడ 4-5 లక్షల SFT ఏరియా కావాలి అంటే అసలు సెక్రటేరియట్ కన్నా పెద్ద ఏరియా. ఏంటి ఈ అధికారులంట అభివృద్ధి చేయాలంటే ముఖ్యమంత్రి వెంటనే ఆర్డర్లు ఇవ్వాలట, చూసిన వెంటనే. అందుకని వీళ్ళందరూ అక్కడ ఉండాలట, దానికి 5 లక్షల SFT తోటి అధికారులు అక్కడ ఉండాలట. ఆఫ్టర్ ఆల్ చిన్న రాష్ట్రం, ఆ చిన్న రాష్ట్రంలో ఒక 3 జిల్లాలని అందులోనూ విశాఖపట్నం అభివృద్ధి చెందింది విపరీతంగా అని చెప్పి రాజధాని అక్కడ తీసుకెళ్తానంటున్నారు. ఇంకా మిగిలిన 2 జిల్లాలు, ఆ 2 జిల్లాల అభివృద్ధి కోసం అట రాష్ట్రానికి ఒక మూల ఉన్న చోటకి సెక్రటేరియట్ అంతా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేయాలట. మరి ఇది కూడా మరి కోర్టు పసిగట్టింది. ఇప్పుడు అసలు ఎంతమంది వెళ్ళాలి, 5 లక్షల SFT దేనికి, మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అనేటప్పటికి ఎంత సర్ది చెప్పాలన్నా ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి అవకాశం లేక మరి వీళ్ళు ఆ ప్రయత్నం కూడా మరి విరమించుకొని కోర్టు వారి ఇంటర్వెన్షన్తో ఇప్పుడు కొత్తగా ఎప్పటి నుంచో తెలంగాణలో మరి టీఆర్ఎస్ పార్టీకి కొత్తగా బీఆర్ఎస్ అయిందనుకోండి, కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డికి సంబంధ బాంధవ్యాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అతను వీళ్ళు పెట్టిన బిర్యానీ తినడానికి వచ్చి బిర్యానీ తినేసి మన రాష్ట్రానికి ఉన్న ఆస్తుల్ని అప్పనంగా ఈయనో మహానుభావుడు, ఈడో బలి చక్రవర్తి, ఈడో శిలిశిబి చక్రవర్తి కూర్చుని మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఆస్తుల్ని, మన సెక్రటేరియట్లో మనకున్న 58% వాటాని, అలాగే ఎన్నో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి. ఆ ప్రభుత్వ ఆస్తుల్లో మనకి అంటే సిటీలో ఆఫీసులకు సంబంధించి బయట ఉన్న ఆఫీసులు వీటిలో కూడా మనకున్న స్పేస్నంతా కూడా మరి ఎన్నో 1000 కోట్లు, కనీసం 25,000 కోట్లు అని అప్పట్లో అనుకున్నారు. అది పప్పు బెల్లంలాగా నీకు ఇచ్చేసాను తీసేసుకో అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసేటాడు ఈ డబ్బా బాబు సుమ్మ ట్రాన్స్ఫర్ చేసేటానికి. ప్రజలు సుమ్మరా, ఆంధ్ర ప్రజలు సుమ్మరా, బాబాయ్ ఎలా ఇచ్చేస్తావు, ఇచ్చేసాడు. ఇప్పుడు మరి వీళ్ళు బాబాయ్ అంటాడు మాకు ఇది ఉమ్మడి రాజధానిగా ఉండాలి అంటే ఇజ్ ఇట్ నాట్ ఏ పొలిటికల్ గేమ్? విజ్ఞుడైన ప్రజలు మీరు ఆలోచించండి, ఇజ్ ఇట్ నాట్ ఏ పొలిటికల్ గేమ్? అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత ప్రాంతీయవాదం చచ్చిపోయి మరి ఈ పార్టీని ఓడించిన తర్వాత మరి ఈ పార్టీని లేపడానికి జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం వాళ్ళ బాబాయ్ ద్వారా మళ్ళీ ఇది కావాలి అంటే రేపొద్దున్న చూసారా, చూసారా ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు.
మళ్ళీ ఇవాళ హైదరాబాద్ అంటారు, మళ్ళీ రేపు పొద్దున్న రాష్ట్రాన్ని కలిపేయాలంటారు. సో ఇటువంటి వారిన అసలు ఆంధ్ర వాళ్ళు ఉండడానికి వీలు లేదు. అయితే మళ్ళీ ఏదో ఇలా ఏదో గొడవకి, బట్ ఇంకా అదేం కుదరదు. ఇక్కడ సుస్థిర ప్రభుత్వం ఉంది, అందరూ ఒకటే. ఇటువంటి వీళ్ళ అండర్స్టాండింగ్స్ ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయంటే పైకి దెబ్బలాడుకుంటారు. నాకేదో 6,000 కోట్లు బాకీ ఉందని, ఏదో నిర్మలా సీతారామన్ ఏమో మీరు సెటిల్ చేయండి అని. నిర్మలా సీతారామన్కి ఇల్లు బాకీలకి సంబంధం ముద్ర మాట్లాడారు, ఏంటి సంబంధం? పైగా కోర్టులో స్టే కూడా ఇచ్చింది. వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని బాకీలు అడిగారు, అమిత్ షా గారిని బాకీలు అడుగుదాం అనుకుంటాను టైం అనేది, మోడీ గారిని మా బాకీలు ఇప్పించండి ప్లీజ్ అని అడిగారు. చెత్త నాన్ సెన్స్ ఇదంతా. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. అప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవరితో మాట్లాడుకుని డీజీతోటి మాట అనుమతి తీసుకుని నన్ను అక్రమంగా నిర్బంధించారు, ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వకుండా. ఆ తర్వాత నన్ను ఎలాగా స్టీఫెన్ రవీంద్ర గారిని అడ్డం పెట్టుకుని ఎలాగా నన్ను ఇక్కడి నుంచి లేపాలని చూశారు. ఇదంతా అందరికీ తెలిసిందే. మీరు ఎంత కుమ్మక్కన డ్రామాలు ఆడారు అందరికీ తెలుసు. నాకేదో టైం బాగుంది, టైం బాగోక ఒకసారి తీసుకెళ్లారు, చంపాలని చూశారు, బయటపడ్డారు. ఆ తర్వాత నకిలీ పోలీసులతో లేపాలని చూశారు. ఇవన్నీ అప్పుడు కంప్లైంట్లు ఇచ్చా. తిరిగి నా మీద ఎవడో దాడి చేయడానికి ఇక్కడ పెట్టి స్కెచ్ చేస్తా ఉంటే, నా సిఆర్పిఎఫ్లు పట్టుకుంటే, తిరిగి ఆ వచ్చిన పోలీసుడు ఆడ ఉంగరం కొట్టేశారని సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద కేసు పెట్టి నా మీద నా కొడుకు మీద కేసు పెట్టించిన నీచులు వీళ్ళు, నీచులు వీళ్ళు. ఆ కేసు పెడితే ఇక్కడ హైకోర్టులో నాకు స్టే రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. కుమ్మకైపోయారు ఆంధ్ర పోలీస్, జగన్మోహన్ రెడ్డి అండ్ అప్పుడు ఉన్న తెలంగాణ పోలీస్, త్రూ ద లీడర్ హియర్. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. సంక్షేర్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా, తోడు దొంగలు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్న పాలకుడ, పాలకుడు కొడుక అన్నది ఆ ప్రస్తుతం. ఆ పోలీసు, ఈ పోలీసు, అక్కడ సీతారామన్ గారు, ఇక్కడ డీజీ, అందరూ మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని వీళ్ళు సిఆర్పిఎఫ్ ఆంధ్ర పోలీసు వాడు అంట మోడీ గారి గురించి కాపలా కాయటానికి అప్పటికే మోడీ గారు వెళ్ళిపోయారు భీమవరం. మోడీ గారికి కాపలా కాయటానికి నా ఇంటి గారు ఉన్నా అంటాడు, నా ఇంటి బయట. అసలు గచ్చిబౌలికి బేగంపేట విమానాశ్రయం వెళ్ళిపోయినా, మోడీ గారి సెక్యూరిటీకి వెళ్ళిపోయిన తర్వాత నా ఇంటి దగ్గర ఆడు తిరుగుతా ఉంటే నీకు ఎవరికి ఒప్పందించి ఏదో చేయటానికి ఆయన పట్టుకుంటే నువ్వెవర్రా అని అడిగితే ఐడెంటిటీ ఇవ్వకుండా పోలీసులకు మేము అప్పు చెప్తే మా మీద తిరిగి కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూశారు ఈ దొంగ. వీళ్ళు ఇప్పుడు ఈ కొత్త డ్రామా, రాజధాని డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ ఉచ్చులో ఎవరు పడరు. ఇటువంటి పిచ్చి డ్రామాలు మీరు ఆడుతున్నందుకు ఉన్న అమరావతిని నువ్వు కంటిన్యూ చేయవా, కానీ విశాఖపట్నాన్ని చేస్తానంటావా? ముందు కర్నూలులో అదో క్యాపిటల్ అన్నావు, కోర్టుకు వచ్చేటప్పటికి సుప్రీంకోర్టులో అసలు మాకు తెలియకుండా కోర్టు ఎలా మారుస్తారా మీరంటే, ఏసీసీ అసలు మేము అసలు కోర్టు మారుస్తామని అనలేదు, అసలు కర్నూలు రాజధాని అని అనలేదు మేము, అంతే ఒకటిదే రెండే అన్నాం మేము అన్నారు. ఆ రెండు అన్నా చేశారా? ఆ రెండు చేయలేదు. ఇప్పుడు అసలు ఏమీ కాదు, అమరావతిలో రోడ్లు తవ్వించి చేసుకున్నారు ఈ స్థానిక ఎంపీతో, నానా దరిద్రం చేశారు. ఇప్పుడు బిల్డింగ్లు కంప్లీట్ అవ్వకుండా మరి లోన్ రీపే చేయవలసి వస్తుందని, కంప్లీట్ అయిన బిల్డింగ్లు 70 కోట్లు లబ్ధి వచ్చిందని చెప్పి ఎన్పీ అవ్వకుండా డ్రామాలు దొప్పుతున్నారు అక్కడ. ఇవన్నీ ఇంత ఫ్రాడ్ చేసి ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చేస్తా ఉంటారా మొత్తం ఉన్నాయన్నీ ఇచ్చేసి? అవ్వదు, ఇట్ పాసిబుల్ అమ్మా. అంతేగాని ఇలాంటి చెత్తవాగుడు దయచేసి వాగకుడు, ప్రజలు తిట్టేదరు అని చెత్త దయచేసి ఇటువంటి మళ్ళీ
మీరేం చేయక్కర్లా, 2 నెలల్లో మిమ్మల్ని పార్సల్ చేసి పంపించేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు, అమరావతిని మీరు నడి సముద్రంలో వదిలేసిన పోలవరాన్ని ప్రయారిటీలో ఆయన నాయకత్వంలో మిమ్మల్ని పంపించేసిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మేమే డెవలప్ చేసుకుంటాం అని చేత మళ్ళీ హైదరాబాద్ రాజధాని అమరావతిని సమాధి చేయాలి ఏదో రకంగా అనుకుంటున్నా. మీ ఆశలు అడి ఆశలే అవుతాయి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, టేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. మీ మంది మాగతులతో ఎంత వాగించినా